हेलो फ्रेंड्स, वेलकम टू नैज वंटी। पिल्ल नीचे पेदवा दाका लंच बाक्स दी वेसी पंपे चाली वाली हिमोग्लोबिन लोट अने असल अं दी तो यमको बलम कूड़ा सो अंत हेल्दी रेसीपी एटने ఇక్కడ తెలుసుకుందాం। ముందుగైతే నేను ఇక్కడ గోధుమలు తీసుకున్నాను। గోధుమలు వచ్చేసి జస్ట్ 1 కప్, ఇక్కడ నేను చూస్తున్న ఈ కప్ నిండా తీసుకుంటే సరిపోతుంది। ఇక్కడ గోధుమలతో చేసే స్పెషల్ రెసిపీ అన్నమాట, హెల్తీకి కూడా చాలా చాలా మంచిదండి। ఇక్కడ చూడండి, ముందుగైతే మనం గోధుమల్ని ఇక్కడ రోస్ట్ చేసుకోవాలి। అది కూడా ఏంటంటే మనం నెయ్యిలోనే, నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఈ గోధుమల్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ దోరగా వేయించుకోవాలి। లో ఫ్లేమ్ మీద పెట్టాం అనుకోండి, చక్కగా ఇవి मन की रोस्ट लागा इकड़ा प्रिपेर अयिपोतायि। कास्त मन की रोस्ट प्रिपेर चेसिन तर्वात पूर्तिगा चल्लारनिव्वाली। सो गोधुमलु कास्त इकड़ वेगाक कास्त पक्कन पेट्टेसि इप्पुडु अदे पैन लो कोंचेम ओक 2 टेबल स्पून्स नेय्यिनि याड चेसुकोनि इकड़ ड्रई फ्रूट्स नि मनं कलुपुकोवालि। मुंदु बादं पप्पु, दींतो पाटु जीडिपप्पु, इंदुलोने इकड़ एंडुकोब्बरि, ఇంకా మీరు ఎక్స్ట్రాగా డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేయాలనుకుంటే మీరు కలుపుకోవచ్చు। అంటే మనకి పిస్తా పప్పు ఉంది కదా, సో దాన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చుండి। సో కాస్త మనం ఇక్కడ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా కాస్త మనం పక్కన పెట్టేద్దాం। డ్రై ఫ్రూట్స్, గోధుమలు అండ్ బెల్లంతో చేసేది కాబట్టి ఈ రెసిపీ హిమోగ్లోబిన్ కి నెంబర్ 1 అన్నమాట। ఎవరకైతే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు డైలీ ఒక్కటి ఒక్క లడ్డు మీరు తింటే చాలండి, మీకు హిమోగ్లోబిన్ లోట్ అనేది అస్సలు ఉండదు। సో ఇప్పుడు కాస్త వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే నేను ఇక్కడ కొంచెం ఇక్కడ గసగసాలు అంటం కదండి, గసగసాల్ని యాడ్ చేసుకుంటే మనకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది। సో గసగసాల్ని కూడా ఇందులోకి కొంచెం కలుపుకున్నా అనుకోండి, లడ్డు ఇంకా టేస్టీగా వస్తుంది। సో గోధుమలు ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి। పిండి మనకి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। చూడండి, ఇక్కడ మనకి ఫైన్ పౌడర్ ఇక్కడ ప్రిపేర్ అయిపోయింది కదా। ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే pan లో నేను ఇక్కడ బెల్లం ఒక కప్పు నిండా తీసుకుంటున్నాను। బెల్లంతో కొంచెం ఇక్కడ వాటర్ని యాడ్ చేసేసాం అనుకోండి, మనకి పాకం అనేది ప్రిపేర్ అయిపోతుంది। లో ఫ్లేమ్ మీద పెట్టి ఈ పాకంని ప్రిపేర్ చేయాలి। సో ఈ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి। సో చూడండి, ఇక్కడ మనకి పాకం అనేది ఇక్కడ ఎలా మనకి పాకం వస్తుందో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చిన్న చిన్న వైర్ లాగా కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా వస్తే మనకి ఇక్కడ పాకం వచ్చినట్టు। సో కాస్త ఇక్కడ పాకం కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ని మనం ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ ని కచ్చబచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి। అంటే డైరెక్ట్ గా అలా యాడ్ చేసుకున్నా అనుకోండి మనకి పెద్ద సైజు లో ఉంటుంది కదా, సో తినేటప్పుడు కాస్త ఇబ్బంది ఉంటుంది కాబట్టి కచ్చబచ్చగా దంచి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది। ఇక్కడ ఈ పౌడర్ ని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని ఇక్కడ మనం కచ్చబచ్చగా దంచి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। దీంతో పాటు గసగసాలు కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గసగసాలు, ఈ గసగసాల్ని కూడా ఇందులోనే కలుపుకోవాలి। సో ఒక్కసారి ఇక్కడ మిక్స్ చేసుకుందాం। మిక్స్ చేసిన తర్వాత పాకం ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। పాకం వచ్చేసి మనం కంప్లీట్ గా చల్లారిన తర్వాత, అంటే కాస్త మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పాకం ని యాడ్ చేసుకోవాలి। అంటే కంప్లీట్ గా చల్లారింది అనుకోండి మనకి గట్టి పడిపోతుంది కదా, సో గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి। స్పూన్ తో కాకుండా చేత్తోనే మిక్స్ చేసుకోవాలండి, అలా అయితే మనకి పాకం అండ్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా మిక్స్ అయిపోతాయి। ఇక్కడ కలుపుకునేటప్పుడే ఇందులోకి ఘీని మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది। చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది కదండి, అలాంటి వాళ్ళు డైలీ ఒక లడ్డు తీసుకుంటే చాలు, వాళ్ళకి ఫుల్ హిమోగ్లోబిన్ అనేది వచ్చేస్తుంది। దాంతో పాటు ఇక్కడ మనం గసగసాలు కూడా కలిపాం కదా, డ్రై ఫ్రూట్స్ కూడా కలిపాం, సో హెల్త్ కూడా చాలా చాలా మంచిదన్నమాట। పిల్లలకు కూడా లంచ్ బాక్స్ మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేటప్పుడైనా లేకపోతే పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా లంచ్ బాక్స్లోకి జస్ట్ ఒక్క లడ్డు యాడ్ చేయండి చాలండి, ఇంకేది అవసరం లేదు। సో సింపుల్గా తయారు చేసుకునే ఈ హెల్దీ లడ్డుని మీరు ఇంట్లో ప్రిపేర్ చేయండి, తప్పకుండా చాలా మంచిది హెల్త్కి। ఈ లడ్డుని ఏంటంటే 8x8 కంటైనర్ బాక్స్లో పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో కాకుండా బయటనే పెట్టండి, ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తినేయచ్చు అన్నమాట। సో మరి ఈ లడ్డుని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి।